ఉద్యోగుల హక్కులను కాలరాసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఇది కరెక్ట్ కాదని ఏపీ హంస విశాఖ జిల్లా అధ్యక్షులు డి హరిబాబు అన్నారు. డి సూరిబాబు పేర్కొన్నారు, ఉద్యోగుల పట్ల వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఎండగడుతూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద పీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సూరిబాబు మాట్లాడుతూ జీతాలు పెంచకపోగా ఇప్పటి వరకు వస్తున్న వేతనాల అలవెన్స్లు తగ్గించే విధంగా ఇచ్చిన జీవోను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు. ప్రధాన కార్యదర్శి డి చిన్నబాబు మాట్లాడుతూ పాత జీతాల్లో పెండింగ్ డిఏలను ఇవ్వాలని, చీకటి పీఆర్సీ జీవోలను రద్దు చేయాలని, అలానే అశుతోష్ మిశ్రా పీఆర్సీ కమిటీ రిపోర్ట్ ను బహిర్గతం చేయాలని కోరారు. ఈ ధర్నాలో ఎం ఇందిరా, గంగా భవానీ, జీవీ గిరిబాబు, వై రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. సాధన సమితి ఆదేశాల మేరకు రిలేహార దీక్ష చేయమని రాష్ట్ర కమిటీ సభ్యులు అందరూ మాకు గైడ్ చేయడం జరిగింది. తదనుగుణంగా ఈరోజు రిలే నిర్వాహార దీక్షలు ఈ మన గాంధీ బొమ్మ వద్ద జరపడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఏంటంటే ఫస్ట్గా మాట్లాడేది పీఆర్సీ ఈ దొంగ జీవోలు ఏవైతే రిలీజ్ చేశారో చీకటి జీవోల్ని వాటిని వెనక్కి తీసుకోమని మేము ప్రథమంగా కోరుతున్నాం ఫస్ట్. అయితే ఈ పీఆర్సీ జీవులో ఉన్న లొసుగులు ఏమిటంటే ఫిట్మెంట్ మాకు ఇచ్చేటప్పుడు 27% ఇచ్చారు, ఐఆర్ ఇచ్చారు, తాత్కాలిక అభివృద్ధి 27% ఇచ్చి తర్వాత ఫిట్మెంట్ అనేది 23%కి గత జనవరి 7వ తేదీన జరిగిన సీఎం మీటింగ్లో అది అనౌన్స్ చేసి వెళ్ళిపోయారు. అయితే ఆ సందర్భంగా ఏంటంటే 60-62 చేశారు, మేము అది అడగలేదు ప్రభుత్వానికి. కానీ అలా చేయడం వల్ల ఆ రోజు మిగతావన్నీ కూడా బాగా చేస్తారని సదుద్దేశంతో ఈ రాష్ట్ర సాధన కమిటీ ఆ రోజులు మిగతా విషయాలపై చర్చ జరపకుండా వెళ్ళిపోయారు. ఐక్య పోరాటంగా ఈరోజు ఎందుకు బయటకు వచ్చామంటే మా యొక్క ప్రధానమైన డిమాండ్లు 3-3 ఇది మేము ఎవరికి ప్రజలకు కానీ అదేవిధంగా వైఎస్ఆర్ నాయకులకు కానీ వైఎస్ఆర్ పార్టీకి కానీ మేము వ్యతిరేకం కాదు. మా డిమాండ్స్ ఏంటంటే ఫస్ట్ కూడా అశ్వత్ మిశ్రా ఇచ్చినటువంటి పీఆర్సీ నివేదికను బహిర్గతపరచాలని, రెండవది ఏంటంటే మాకు పాత జీతమే మాకు ఇవ్వాలని, కొత్త జీతం మాకు వద్దని, అదేవిధంగా పీఆర్సీ నిమిత్తం ఇచ్చినటువంటి జీవోలను నిలుపుదల చేయాలని ఈ యొక్క సభాముఖంగా విలేకరుల సమక్షంలో మేము